31st 2022. సో విజయన్ను శ్వేత సారడేది బయట పిక్స్ తీసుకున్నారు, చిన్న ఫోటోషూట్. అంటే సన్రైజ్ అవుతుంది కదా, మంచి ఉంది క్లౌడ్స్, లొకేషన్ మంచిగా ఉంది. బయటకు పోదాం మనం కూడా పిక్స్ తీసుకుందాం. సరే ఇప్పుడు డైరెక్ట్గా టెంపుల్కి వెళ్దాం, మనకి టైం అయిపోయింది ఆల్రెడీ 6:34 అవుతుంది. తొందరగా వెళ్ళేసి దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చిందాం. చాలా ఇద్దరు మంచిగా రెడీ అయ్యారు, ఫోటోషూట్ తీసుకున్నారు. మంచిగా ట్రెడిషన్ డ్రెస్ తీసుకుని రెడీ అయినారు. నేనే సో ఆ బ్లాక్ ప్యాంతర్ అండ్ వైట్ టైగర్ పక్క పక్కనే రెస్ట్ తీసుకున్నాను. ఏంటంతా చిల్లప్పుడు ఫాగ్ ఏం పర్లేదు, నో ఫాగ్ కాబట్టి ఫుల్ చిల్డ్ ఉంది. చూద్దాం ఇప్పుడు పెద్ద టాస్క్ నా ముందు ఏంటంటే బేర్ ఫుడ్ తో ఇప్పుడు డ్రైవ్ చేయాలి. సో ముందే కాషూస్ కావాలి, తెల్ల పులి పెద్ద పులి మామూలు పేరు డిసైడ్ చేసి వైట్ టైగర్ అని చెప్పి. వైట్ టైగర్ ఇస్ కన్ఫర్మ్డ్. ఏమంట శ్వేత ఏమి కన్ఫర్మ్, వేరే నీ ఇష్టం ఏదైనా పేరు పెట్టి పిలుచుకోండి, రకరకాల పేర్లు పెట్టి పిలవండి. దర్శనానికి అయితే వెళ్దాం, పదండి ఫాస్ట్ గా. చాలా లెట్స్ గో, బేర్ ఫుట్ వెళ్తున్నాం ముగ్గురం. సో దీని గేర్ ల్యాండ్ అంటే కొంచెం కష్టమే. లెట్స్ సీ. ఓం నమః శివాయ. టెంపుల్ కి రీచ్ అయిపోయాను. ఇప్పుడు ఫోన్లు లాకర్ రూమ్ లో పెట్టాలి, కొంచెం రిస్క్ పని బట్ తప్పదు. ఆల్రెడీ పంతులు ఫోన్ చేసిండు, చలో లాకర్ రూమ్ ఉంది, మొబైల్స్ కానీ ఏం అసలు ఇల్లడు ఉండవు, కెమెరాస్ మొబైల్స్ అన్నీ లాకర్ రూమ్లో పెట్టుకోవాలి ఇంకా కదా. సో ఫైనల్ అయితే దర్శనం అయితే అయిపోయింది, ఇప్పుడే బయటకు వచ్చేసినాం. టైం వచ్చేసి 7:20 అవుతుంది, తొందర ఒక 10-15 నిమిషాలు అయిపోయింది. సో ఎవరంటే మన విజయప్రభు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ అతను ఉండబట్టి లైక్ నాకు ఎట్లా అనిపించింది అంటే మొత్తం కంప్లీట్గా ఒక విఐపీ దర్శనం ఎట్లా జరుగుతుంది, నార్మల్ అనిపించింది. నేనైతే అంటే ప్రెషర్ వచ్చినప్పుడు లైన్లో నిలబడతాను, లైన్లో నిలబడి పోతా ఉంటాం 1 hour 2 hours క్రౌడ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఒక 10 నిమిషాలు అయిపోయింది, డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయినా తొందర అయిపోయింది, మంచిగా అయిన దర్శనం. సో లడ్డు తీసుకుని ఇంకా బయలుదేరిపోతాం. ఓం నమః శివాయ. చలో ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ట్రెడిషనల్ వేర్ కదండి, అంటే ఏ దేవస్థానానికి పోయినా కూడా ఒక ట్రెడిషన్ ఫాలో అవుతాం కదా మన సౌత్ ఇండియాలో. బేసిక్లీ చాలా ఎక్కువ పంచ, సో మగవాళ్ళు ఫర్ షూర్ పంచ వేసుకుంటే మన కిస్మత్ బాగుంది అనుకోండి, గర్భగుడి లేదా దేవుడిని దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు, అవకాశాలు దొరకొచ్చు. ఎర్లీకి వస్తే ఇంకా కొంచెం మంచి దర్శనం, ఎర్లీ మార్నింగ్ అయితే బెస్ట్, తొందర రావాలి. లేడీస్ మాత్రం శారీస్ యాజువల్గా, వీటిలో మాకు జీన్స్ ఉంటే లోపలికి పంచలు ఉంటే ఇంకా ఈజీ, పంచు ఉంటే బాగుంటుంది కష్టమే. ఓ ఇప్పుడు ప్రసాదం టైం వెళ్ళి, క్యూ మాత్రం చాలా ఎక్కువ ఉంది, క్రౌడ్ చాలా ఉన్నారు. ప్రసాదం ఓన్లీ లడ్డూలు తీసుకుంటారు, నేనైతే మీరేం తీసుకుంటారు, లడ్డూలేనా? చాలా ఎక్కువ క్రౌడ్ అయితే లేరు, లడ్డూల దగ్గర తక్కువ ఉన్నారు, మరి అంత ఎక్కువ లేరు. ఇప్పుడు ఎన్ని తీసుకున్నారు? 5 లడ్డూలు తీసుకున్నాడు, నేను ఒక 5 లడ్డూలు తీసుకున్నా, 100 రూపాయలకి 5 లడ్డూలు, క్యారీ బ్యాగ్ ఒక 5 రూపీస్, బ్లాక్ అమ్ముతుందా? అంతే. సో ఖచ్చితంగా క్యారీ బ్యాగ్ తీసుకోండి, లేదంటే లడ్డూలు పట్టిస్తున్నారు. మెయిన్గా చేంజ్ మాత్రం ఖచ్చితంగా ఉంచుకోండి క్యారీ బ్యాగ్కి, అసలు ఇవ్వట్లేదు. సో సో యా ఆల్ సెటప్, టైం వచ్చేసి 8:30 అవుతుంది, 8:40. సో బ్రేక్ఫాస్ట్ అయితే లోపల నేసినాం, మాకు నిన్న నైట్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా వీళ్ళు ఆఫర్ చేశారు సత్రంలో. ఈ సత్రంలో సత్రం మంచిగా ఉంది, మాకు ముగ్గురు కలిపి 900 పడింది. యాక్చువల్గా 800 ఇద్దరికి, ఒకటి ఎక్స్ట్రా బెడ్ తీసుకున్నాం కాబట్టి 100 రూపీస్ ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు, 900 రూపీస్ పడింది. సో ఆల్ సెటప్. ఆర్కే బంగారి ఓకే, డైరెక్ట్గా ఫోటోషూట్ దగ్గర ఆపేసి మళ్ళీ టైం కొంచెం లంచ్ చేసినామంటే కొట్టేసి డైరెక్ట్. ఓకే చలో లెట్స్ గో. 9:30 అవుతుందా? వా చలో వెళ్ళిపోదాం. సో మేము ఉండే సత్రం ఇదే అనమాట, మేము 2nd ఫ్లోర్లో తీసుకున్నాం అండ్ నైట్ ఇక్కడే, నైట్ ఇక్కడ మేము ఫుడ్ నైట్ డిన్నర్ ఇక్కడ చేసినాం అండ్ మార్నింగ్ కూడా
బ్రేక్ఫాస్ట్ చేసినాం ఇక్కడే, అది ఇంక్లూడెడ్, ఆ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ దాంట్లో. चलो कम बैक. సో యా రైడ్ అప్డేట్స్ వచ్చేసి ఇంకా మేము బయలుదేరుతున్నాం. ప్రస్తుతానికి అయితే శ్రీశైలంలో ఉన్నాం. టైం వచ్చేసి 9:30 అవుతుంది. అండ్ నిన్న నుంచి ఇక్కడికి అంటే ఎగ్జాక్ట్ మా ఇంటి నుంచి ఇక్కడ వరకు 246 కిలోమీటర్స్, అంటే 240 అయి ఉంటుంది. కొంచెం ఇక్కడిక్కడ అయితే డిన్నర్కి వాటి వాటికి తిరిగినాం కాబట్టి నిన్న ఒక 6 కిలోమీటర్స్ వేసుకున్నా. ఎగ్జాక్ట్లీ 240 కిలోమీటర్స్ అయింది మా ఇంటి నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఇక్కడికి 246 కిలోమీటర్స్. సో మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఇంకా ఎంత అవుతుందో చూద్దాం ఇంకా. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం చిన్న చిన్న వేరే వేరే ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళిపోతాం. శ్రీశైలం వ్లాగ్ ఎండ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ 210 కిలోమీటర్స్. చలో యా ఎండి. 8 కిలోమీటర్స్ ఏమో మొత్తం 77 కిలోమీటర్స్ ఘాట్ రోడ్స్. ఓకే లేదు ఇంకా ఇంకేమున్నది అవును ఏడాది తక్క అంతే. అవునవును ఓకే ఓకే. ఆదా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. ఇవన్నీ చాలా దిగినాం, సానసార్లు దిగాము, సానసార్లు చేసాము. యాక్చువల్గా గేట్లు ఓపెన్ చేస్తే మాత్రం ఫుల్ ఫోర్స్ వస్తుంది, ఆ తుప్పిట్లన్నీ మీద పడుతుంటాయి, అక్కడ అక్కడ పడుతూ ఉంటాయి, ఇక్కడ మొత్తం అంతటా పడుతూ ఉంటాయి. ఇప్పటికీ ఒక చిన్న స్మాల్ గేట్ ఓపెన్ చేసి ఉంటుంది, వాటర్ పడుతున్నాయి. అప్పుడు మనకి ఇంత దూరం నుంచి చిన్న ఫోర్స్, ఇంత దూరం నుంచి కూడా మంచి సౌండ్ ఘోరంగా వస్తుంది చూడు, చాలా వస్తుంది సౌండ్. సో యా దగ్గర పోతే ఇంకా చాలా పెద్దది వ్యూ. సో లెట్స్ గో వేరే వ్యూ దగ్గరికి వెళ్ళేసి ఓకే వేరే వ్యూ ఒకటి ఉంది అక్కడికి వెళ్ళేసి బైక్స్ తోటి ఒక పిక్స్ తీసుకొని చలో వెళ్ళి స్టార్ట్ అయ్యాం. సో ఫారెస్ట్ అయితే క్రాస్ చేసినప్పుడు ఇక్కడే మెయిన్గా చెక్ చేస్తారు, ఫారెస్ట్లోకి వెళ్ళాలన్నా వద్దాలనుకున్నా. ఈవినింగ్స్ ఏమైనా ఏంటంటే ఇక వాళ్ళు వెళ్ళినయ్యారనమాట నైట్ అయిపోతుందని, ఎందుకంటే లోపల జంతువులు ఉంటాయి చాలా. సో ఇక్కడ నుంచి ఒక 80-85 కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం కంప్లీట్గా ఘాట్ రోడ్స్. సో అందుకని ఎలా ఉండదు యా. సో ఇప్పుడు వెళ్ళేసి ఇక లంచ్కి కొంచెం ముందుకెళ్ళాం కాకపోతే ఇంకొక 50-60 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత యా. సో దిండి అయితే వచ్చేసినాము, చాలా తొందరగా అంటే తొందరగా వచ్చినాము. సో దగ్గర ఒక ఇందాక బ్రేక్ తీసుకున్నప్పుడు జస్ట్ మా అంటే ఒక 20-30 మినిట్స్ హార్డ్లీ దిండి రిజర్వాయర్
చాలా తొందరగా వచ్చాం. అంటే మేము ఎప్పుడైనా లాంగ్ ట్రిప్లు వెళ్తాం కదా, ఆ లాంగ్ ట్రిప్లకు వెళ్ళి 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 మాకు అలవాటు అయిపోయింది. అంటే ఒక 600-700 కిలోమీటర్స్ ఉంటేనే అది ఒక ట్రిప్. ఈ 200-300 కిలోమీటర్స్ అంటే ఇంత షార్ట్ ట్రిప్స్ చాలా తక్కువ వేస్తాం కాబట్టి మాకంత ఎక్కువ అనిపించలేదు అండి. ఎక్కువ స్ట్రెస్ అనిపించలేదు, ఎక్కువ లాంగ్ అనిపించలేదు, ఎక్కువ టైం తీసుకున్నట్టు అనిపించట్లేదు, ఏమనిపించలేదు. ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ చాలా బాగుంది అసలు, ఆటోమేటిక్ అసలు. ఓ మంచి చల్లగా ఉంది కూడా, పక్క నుంచి పోతుంటే ఇట్లా అన్నిటికీ పెట్టాలి మొత్తం. ఎండ్ ఏ నుంచి ఎండ్ బి వరకు పెడితే మంచిగా ఉంటుంది. ఇంకా బాయ్ బ్రో, చలో. యా బెంగళూరు బెంగళూరు ఎస్ ఎస్ యా శ్రీశైలం ట్రిప్ ఇక్కడికి ఎండు. చలోనా? ఓకే బ్రో, కలుసుకుందాం మళ్ళా నెక్స్ట్ ట్రిప్లో కలుసుకుందాం. టిల్ దెన్ సీ యూ శ్వేత వ్లాగ్స్ రైడ్ విత్ విజయ్. ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయినా సేఫ్గా. ఈ 2 డేస్ యూడగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యా థ్యాంక్ యూ.